విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సర్వాణి లక్ష్మి, ఉపాధ్యాయులు లక్ష్మణరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ప్రతి విద్యార్థి జాతీయ భావం కలిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరునాయుడు, మీసాల అప్పలనాయుడు, పాఠశాల చైర్మన్లు కలిశెట్టి లక్ష్మి, నేతల త్రినాథరావు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, అప్పారావు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చప్పట్లు కొట్టి భారత్ మాతాకి, నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కి, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి అయితే ఈ మన భారతదేశంలో ఇంకా మనకి ఈ సమస్యలు ఉన్నాయి చాలా. ఏంటంటే నిరుద్యోగం, అవినీతి, నెక్స్ట్ మహిళలకు భద్రత అనేది లేకపోవటం, అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా మనం పోగొట్టుకునేలాగా కృషి చేసి మీ అందరూ కూడా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీ అందరూ కూడా ఇలాంటి సమస్యలు భారతదేశంలో లేకుండా మీరు పెద్ద అయిన తర్వాతైనా మన దేశం చాలా ఆనందంగా సుభిక్షంగా అన్ని రకాలుగా డెవలప్ చెందేటట్టుగా మీరు బాగుంటే, మీరు బాగా చదువుకుని అభివృద్ధి చెందితే దేశం కూడా ఎంతో అభివృద్ధి చెంది ముందుకెళ్తుంది అన్నమాట. ప్రపంచ దేశాల్లో మన పేరు నిలబెట్టాలని కోరుకుంటాను. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది సింపుల్గా ఈరోజు ఏంటంటే ఈ కోవిడ్ వల్ల మనం కొంచెం సింపుల్గానే చేసుకోవాల్సి వస్తుంది. అయినా సరే మన వాళ్ళందరూ కూడా నేను పిలిచిన వెంటనే నేను నిన్ననే నాకు కూడా కొంచెం ఫీవర్ అది రావటం వల్ల సరిగ్గా